వెంత ఎలక్ట్రిక్ వాహనాలు మూడు వందల ముప్పై కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ సైకిల్ ఈవీ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఇటువంటి ఆసక్తికరమైన అప్డేట్స్ని ఈరోజు మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ ఆ మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కొరాడు లైవ్ ఎవరికైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన తాజా అప్డేట్స్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా మన ఈవీ కొరాడు లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే తాజాగా ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది ఆ సర్వే రిపోర్ట్లో తేలింది ఏంటంటే ఎన్ఐటి వరంగల్ ఎన్ఐటి కాల్కత్తా అలానే ఐఐటి వంటి యూనివర్సిటీల్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన నాలెడ్జ్ ఉన్న వాళ్ళని స్టూడెంట్స్ని ఎక్కువగా హైర్ చేసుకుంటున్నారన్నమాట ఉదాహరణకి పెద్ద పెద్ద కంపెనీలైన టాటా మోటార్స్ హీరో మోటార్ కాపు ఓలా ఎలక్ట్రిక్ బజాజ్ బజాజ్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ డొమైన్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ ని హైరింగ్ చేసుకుంటున్నారు అంతేకాదండి ఎవరైతే పవర్ ఎలక్ట్రానిక్స్ డొమైన్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వెహికల్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ కి ఉద్యోగ అవకాశాలు త్వరగా వచ్చే అవకాశం ఉంది ఇక తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే ఇండియాలోనే నెంబర్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఇప్పుడు నేపాల్ దేశంలో కూడా అడుగు పెట్టబోతున్నారు తాజాగా ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు నేపాల్ దేశానికి కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్స్పోర్ట్ చేస్తానని ప్రకటించున్నారు అందులో భాగంగా మొట్టమొదటి దేశం వీళ్ళు నేపాల్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు నేపాల్లోని కాట్మాండో ప్రదేశంలో ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మొత్తం రెండు వేరియంట్స్లో అవైలబుల్గా ఉండబోతుంది రెండు పాయింట్ తొమ్మిది కిలోవాటవర్లు మూడు పాయింట్ ఏడు అవర్ల బ్యాటరీ ప్యాక్తో అలానే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కాట్మాండులో ఎక్స్పీరియన్స్ సెంటర్స్ని ఏర్పాటు చేసి అక్కడే వీళ్ళు చా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు నిజంగా ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే మన దేశానికి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ పొరుగు దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి ఇక తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే ఒక బాధాకరమైన విషయం సిఆర్ఐఎస్ఎల్ అనే ఒక మార్కెట్ రీసెర్చ్ సంబంధించిన సంస్థ అనమాట వీళ్ళొక మార్కెట్ రిపోర్ట్లో ఏం తెలిపారంటే ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాలు తా తగ్గుతున్నాయని చెప్పి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు తగ్గాయని చెప్పి వీళ్ళు తాజా రిపోర్ట్లో చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఎందుకంటే ఫేమ్ టు సబ్సిడీలు తగ్గిపోయినాయి కాబట్టి ఆ ప్రభావం వల్ల ఇరవై ఐదు శాతం ఎలక్ట్రిక్ టూ వీలర్ అమ్మకాల మీద ప్రభావం చూపిందని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది అయితే ఈ రిపోర్ట్ ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని కూడా వెల్లడించింది ఒక పెట్రోల్ వాహనంతో పోల్చుకున్నట్లయితే ఎలక్ట్రిక్ వాహనం యొక్క ఓనర్షిప్ కాస్ట్ టూ వీలర్ కాస్టే తక్కువ కింద కనిపిస్తుంది కారణం ఎలక్ట్రిక్ టూ వీలర్లో ఒక కిలోమీటర్కి పాతిక పైసల నుండి ముప్పై పైసలు ఖర్చు అవుతుంది అదే పెట్రోల్ వాహనానికి అయితే రెండు రూపాయల వరకు ఖర్చు అవుతుంది దీని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రిక్ వాహనాలు ఇంకా కాస్ట్ సేవింగ్స్లో బాగుందని చెప్పి ఈ రిపోర్టే చెప్తుంది ప్రస్తుతానికైతే సబ్సిడీ వల్ల ఎలక్ట్రిక్ వాహనాల మీద కాస్త ఇంపాక్ట్ పడినప్పటికీ వచ్చే సంవత్సరంలో మళ్ళీ సేల్స్ పుంజుకుంటాయని చెప్పి ఈ సంస్థ వాళ్ళు చెప్పారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన సర్వీస్ ఇబ్బందులు తొలగబోతున్నాయి అని చెప్తున్నారు వేగ ఆటోమొబైల్స్ పంజాబ్కు చెందిన వేగ ఆటోమొబైల్స్ కంపెనీ వాళ్ళు తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఒక ఆప్షన్ తీసుకొచ్చారు ఇది మొత్తం పద్నాలుగు రాష్ట్రాలు ఈ సర్వీస్ అనేది అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు ఎవరైతే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఉంటారో ప్రధానంగా ఆ ఎలక్ట్రిక్ టూ వీలర్స్కి ప్యాచ్లు పడినా లేకపోతే చిన్న చిన్న రిపేర్స్ వచ్చినా కూడా వీళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనే సర్వీస్ని తీసుకొచ్చారు అంతేకాదు ఈ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్రెడీ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్లో సేల్ చేస్తున్నారు కూడా వీళ్ళ కంపెనీని ప్రమోట్ చేసుకుంటేనే ఎలక్ట్రిక్ వాహనాలకి రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం అనేది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బీవైడీ ఇండియా కంపెనీ వాళ్ళు ఓమ్ ఈ లాజిస్టిక్స్ కంపెనీతో టైఅప్ అయ్యారు ఇక్కడ ఓహెచ్ఎంబు ఈ లాజిస్టిక్స్ సంస్థ ఏం చేస్తారంటే క్యాబ్ అగ్రి అగ్రిగేటర్స్ అనమాట అంటే వీళ్ళు క్యాబ్ సంబంధించిన రెంటల్ సర్వీస్ ఆఫర్ చేస్తారు ఈ క్యాబ్స్లో ఇప్పుడు బీవైడీ ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించబోతున్నారు ఎందుకని ఈ కంపెనీ వాళ్ళు బీవైడీ ఇండియాతో టైప్ అవుతున్నారంటే ఒక క్యాబ్ సర్వీస్ గురించి మీకు తెలిసి ఉంటుంది ఎక్కువ ప్రయాణం ఎక్కువ దూరం ప్రయాణించాలి కాబట్టి బీవైడీ ఎలక్ట్రిక్ కార్ ఈ సిక్స్ ఎలక్ట్రిక్ కార్కి ఏకంగా ఐదు వందల కిలోమీటర్ రేంజ్ అనేది వస్తుంది డెబ్బై ఒక్క కిలో బ్యాటరీ ప్యాక్ కూడా ఆఫర్ చేస్తున్నారు అందువల్లే ఈ కంపెనీ వాళ్ళు బీవైడీ ఇండియాతో టైఅప్ అయ్యి వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ వీళ్ళ క్యాబ్ సర్వీసుల్లో ఉపయోగించబోతున్నారు రాబోయే ఆరు నెలల్లో మూడు వందల ఎలక్ట్రిక్ కార్లను కొనబోతున్నారు వీళ్ళు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మెజంటా మొబిలిటీ కంపెనీ వారు టాటా మోటార్స్ తో టైఅప్ అయ్యారు మెజంటా మొబిలిటీ వాళ్ళు కూడా ఎలక్ట్రిక్ ఫ్లీట్ ఆపరేటర్స్ అనమాట ఎలక్ట్రిక్ ఫ్లీట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే వీళ్ళు కొన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యి వాళ్ళు ఉదాహరణకి డెలివరీ పర్పస్ కోసం ఒక కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళకి ఎలక్ట్రిక్ వాహనాలు సప్లై చేస్తున్నారు వీళ్ళు రెంటల్ పద్ధతిలో ఆ కంపెనీ మెజంటా మొబిలిటీ వాళ్ళు వీళ్ళు టాటా మోటార్స్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకుంటున్నారు టాటా ఏస్ ఎలక్ట్రిక్ వ్యాన్లు తీసుకుంటున్నారు మొత్తం ఐదు వందల టాటా ఏస్ ఎలక్ట్రిక్ వాహనాలని ఈ ఇద్దరు భాగస్వాములు లీజ్ పద్ధతుల్లో తీసుకున్నారనమాట టాటా ఏస్ ఎలక్ట్రిక్ వ్యాన్ ఎందుకు తీసుకున్నారంటే దీంట్లో ఒక్కసారి ఛార్జ్ పెడితే నూట యాభై కిలోమీటర్ల రేంజ్ వస్తుంది అలానే ఆరు వందల కేజీలు పైగా లో పే లోడ్ కెపాసిటీ కూడా ఆఫర్ చేస్తున్నారన్నమాట అందులో భాగంగానే వీళ్ళు టాటా మోటార్స్ అలానే మెజెంటా మొబిలిటీ వారు టైఅప్ అయ్యారు ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అమెరికాకు చెందిన యాడ్ మోటార్ కంపెనీ వాళ్ళు గ్రాప్ ప్రో అనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కూడా ప్రత్యేకత ఏంటంటే ఏకంగా రెండు వందల కేజీల లోడ్ కెపాసిటీని ఆఫర్ చేస్తుంది ఒక్కసారి ఛార్జ్ పెడితే మూడు వందల ముప్పై కిలోమీటర్ల రేంజ్ కూడా ఆఫర్ చేస్తుంది అనమాట ప్రధానంగా డ్యూయల్ బ్యాటరీ ప్యాక్స్ యూస్ చేస్తున్నారు సింగిల్ బ్యాటరీ ప్యాక్తో అయితే కనుక నూట అరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ డ్యూయల్ బ్యాటరీ ప్యాక్తో మూడు వందల ముప్పై కిలోమీటర్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు ఇందులో మోటార్ పవర్ చూసుకున్నట్లయితే ఏడు వందల యాభై ఓట్ల బి హబ్ మోటార్ కూడా యూజ్ చేస్తున్నారు అంతేకాదు ఇందులో సెవెన్ స్పీడ్ గేర్ సిస్టమ్ కూడా యూజ్ చేస్తున్నారు అన్నమాట ఈ కార్గో ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క రేట్ చూసుకున్నట్లయితే లక్ష వేల రూపాయలు ఇక చివరి అప్డేట్ ఏంటంటే ఒక అద్భుతమైన ఎలక్ట్రిక్ వెహికల్ సాధారణంగా మీరు ఒక బస్సును చూసు ఉంటారు ఒక ట్రామ్ని చూసు ఉంటారు ఒక ట్రైన్ చూసుండి ఉంటారు కానీ ఈ మూడు కలిపిన ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని చూసు ఉంటారు అలా చూడాలంటే మీరు యుఏఈ దేశానికి వెళ్ళాల్సిందే యూఏఈ దేశంలో తాజాగా ఒక ఎలక్ట్రిక్ వాహనం అనేది పబ్లిక్ కోసం తీసుకొచ్చారనమాట ఇది ట్రామ్ ఆకారంలో ఉంటుంది కానీ ఎటువంటి ట్రాక్స్ అనే ఉండవు చూడడానికి బస్సు లాగా ఉంటుంది బట్ ట్రామ్ ట్రాము బస్సు కలిపిన ఎలక్ట్రిక్ వాహనం అనమాట దాదాపుగా రెండు వందల మంది ప్యాసింజర్లు ఈ వాహనంలో ప్రయాణించవచ్చు ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ వాహనం ఏదైతే ఉందో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇవి తాజా ఇవీ అప్డేట్స్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లేదు ఇవి కొర లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేచర్ ప్రైజ్ ఫ్యూచర్